విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి మాకు ప్రార్థన చేయండి అని సహాయం కోరుతున్నారు ప్రార్థన సహాయం కోరుతున్న వారిలో సంఘం అంతటిలో చాలా మంది అల్ప విశ్వాసులు ఉండొచ్చు అవిశ్వాసులు ఉండొచ్చు నకిలీ విశ్వాసులు గురుగులు కూడా సంఘంలో ఉండే అవకాశం ఉంది మరి వారు ప్రార్థిస్తే దేవుడు వింటాడా అంటే వినడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేసింది యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవచనం ఏమని వ్రాయబడింది అక్కడ చూడండి దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఉంది కదా యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవచనం దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము చాలా స్పష్టంగా మాట దేవుడు ఎవరి మనవి ఆలకింపడట పాపుల మనవి ఆలకించడు ఒక అంటే పాపుల మనవి అనగానే పాపాన్ని ఒప్పుకునేవాడి ప్రార్థన ఆలకించడానికి కాదు అక్కడ దావీదు యాభై ఒకటో కీర్తనలో పాపం చేసి ఏం చేశాడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు ఇప్పుడు పశ్చాత్తాపంతో దావీదు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడా ఆలకించలేదా ఆలకించాడు ఇక్కడ సందర్భం ఏంటంటే పశ్చాత్తాపంతో పాపి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు అని కాదు సుమా పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు మరి ఎప్పుడు ఎవరి ఎవరి ప్రార్థన ఆలకించడు పాపంలో కొనసాగుతూ పాపం చేస్తూ పాపాన్నే ఇష్టపడుతూ పాపిగానే ఉంటూ పాపపు క్రియలే జరిగిస్తూ ప్రార్థన చేశాడు అనుకోండి అలాంటి వాని ప్రార్థన దేవుడు ఆలకించడండి అది గమనించాలి దేవుడు పాపుల మనమే ఆలకించడు అంటే అర్థం పాపాన్ని విడిచిపెట్టిన వాడి ప్రార్థనని కాదు పాపములో కొనసాగుతున్న వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు ఇది మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి రెండో మాట ఎవడైనను దేవభక్తుడై ఉండి ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును చూసారా ఎవరైతే దేవభక్తులై ఉన్నారో ఆ దేవభక్తులు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉంటే అలా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్న వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట ఆలకిస్తాడు దేవుని మీ ఇంట్లో పనివాడు ఉన్నాడు మీ ఇంట్లో పనివాడు మనవి మీకు మనవి చేసుకుంటే నమ్మకంగా పనిచేసే పనివాడు అనుకోండి మీ దగ్గర అతడు వచ్చి మీకు మనవి చేసుకుంటే మాకు ఇలా సమస్య వచ్చిందండి ఈ సమస్య విషయంలో మేము చాలా బాధపడుతున్నాం అయ్యగారు మాకు ఏదో చేసి పెట్టండి అని అడిగాడు అనుకోండి మిమ్మల్ని ఏం చేస్తారు మీరు ఖచ్చితంగా సహాయం చేస్తారు అదే పక్కింటి వాళ్ళు పనివాడు వస్తే అది మీకు వ్యతిరేకంగా ఉన్నవాడు వస్తే మీరు అంత ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే నువ్వు నాకు అనుకూలమైన వ్యక్తివి కాదు నువ్వు నేను చెప్పిన మాట వినేవాడివి కాదు నేను చెప్పిన మాట ప్రకారంగా బ్రతికేవాడివి కాదు కాబట్టి నిన్ను నేను నువ్వు చిన్ని నువ్వు ఏదో మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసావని నీకు వెంటనే శాంక్షన్ చేసేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును ప్రార్థన విషయంలో మనకి క్లారిటీ వచ్చింది నేను పాపలో కొనసాగుతున్నప్పుడు నా హృదయములో నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకించడు వినకపోవును అన్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినప్పుడు నా ప్రభువు నా హృదయం పాపంతో నిండిపోయిందని భావించి నేను మనవి చేసినప్పుడు నా మనవిని ఆయన లక్ష్య పెట్టాడు అందుకే ఇర్మియా గ్రంథంలోనూ వాక్యాల్లోనూ చాలా స్పష్టంగా చెప్తాడు ఓ ఇర్మియా నీవు వారి కొరకు ప్రార్థన చెయ్యకుము అంటాడు ఇక విలాప వాక్యాల్లో అయితే వారి ప్రార్థన వినబడకుండా నా చెవులను మూసుకున్నాను మేఘములతో ఆయన తనను తాను కప్పుకొని ఉన్నాడు వారి ప్రార్థన ఆయన వద్దకు చేరకుండునట్లు మేఘములు కప్పుకొన్నాయట మేఘములతో అడ్డుకట్ట వేసేసారట అంటే వారి ప్రార్థన నేను వినను వారి ప్రార్థన వినటానికి నాకు ఇష్టం లేదు వారి ప్రార్థన నా యొక్కకు రాదు ఎందుకంటే వాళ్ళ ప్రార్థన నాకు అసహ్యకరమైనది వారి జీవితాల్లో అసహ్యకరమైనవి గనుక కయ్యీను హేబేలు ఇద్దరూ కూడా అర్పణ తీసుకెళ్లారు దేవుడు కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు మొదట కయ్యిను తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టలేదు దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు అంటే హేబేలు నచ్చితే అర్పణ నచ్చుతుంది కయ్యిను నచ్చితే అర్పణ నచ్చుతుంది కయ్యిను నచ్చలేదు కనుక అర్పణ నచ్చలేదు అలానే కయ్యిను తీసుకెళ్ళింది నచ్చలేదని మాత్రం కాదు కయ్యిను కూడా మంచిదే బట్టుకెళ్ళాడు చెడ్డదేం బట్టుకెళ్ళని బైబిల్ చెప్పలేదు హేబేలేమో చాలామంది అలా వక్రీకరించారు వాక్యాన్ని హేబేలేమో మంచివి తీసుకెళ్ళాడట కయ్యనేమో పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి పాడైపోయినవి తీసుకెళ్ళాడట అందుకని దేవుడు నచ్చి నచ్చింది హే హేబేల్ది నచ్చిందట కయ్యింది నచ్చలదా అది మన ఊహలో అంటే నాకు అలాంటివి కావాలరో అని చెప్పడానికి వాడుకుంటాం అనమాట అది వాక్యం బోధించే విధానం కాదు అది తప్పది అది చాలా తప్పు అంటే నా స్వార్థానికి నేను వాక్యాన్ని వక్రీకరిస్తున్నాను అలా చెప్తే గనక అంటే మీరు కూడా మాకు మంచి మంచి మంచివిదండే మీరు ఏదైనా తీసుకొస్తే మాకు ఏం తేవాలి ఇప్పుడు శ్రేష్టమైనవి తేవాలి మంచివి తేవాలి అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని బోధించే బోధలు కొన్ని మనం విన్నాం చాలామంది ఇలాంటి బోధలు చేశారు క్రైస్తవ్యం ఈరోజు అన్యజనుల మధ్య కూడా అవమానాల పోలవటానికి ఎక్కువ మంది మనల్ని విమర్శిస్తుంటారు తొలిగుడ్డు గుడ్డు ఇంకేంటి తొలి సిక్కిడిగాయలు బట్టుకెళ్ళాలంట తోలి బీరకాయలు పట్టుకెళ్ళాలంట తోలి ఆనపకాయ పట్టుకెళ్ళాలంట ముందేలకు ఇచ్చేయాలంట అని అంటుంటారు చాలామంది కొంతమంది చేశారు అలాగా అలా చేశారు కాబట్టి ఇంత పవిత్రమైన క్రైస్తవ్యం ఇంత చక్కటి క్రైస్తవ్యం ఇంత జ్ఞానం కలిగినటువంటి క్రైస్తవ్యం ఈరోజు అన్యజనుల మధ్య అవమానాల పాలైంది అని మేము మీరు పట్టుకెళ్ళటం తప్పు అని నేను చెప్పట్లేసమో మళ్ళీ అలా నా మీద నిందలేస్తారు పట్టుకెళ్తే పట్టుకెళ్ళొచ్చు ఒకవేళ మీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే అవతల వ్యక్తులు మిమ్మల్ని సత్యంలో వాళ్ళే అయితే మీకోసం వాళ్ళు అయితే ఒకరికొకరు ఏదైనా ఇవ్వడం అది మానవ ధర్మం మానవ సహజం అది ప్రేమతో ఇస్తాం కానుకైనా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇచ్చినా దేంతో ఇస్తాం మనం ఏదో ఆశించి ఇవ్వం కదా ప్రేమతో ఇస్తాం సో దానికి వాక్యాన్ని పెట్టుకోవాల్సినంత కర్మ పట్టకూడదు చాలా తప్పది వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించాలి ఏదో వస్తుందని ఏదో ఇస్తారని ఏదో రావాలని వాక్యాన్ని అడ్డుపెట్టుకోవడం అనేది నిజంగా దేవుడు చాలా తప్పుగా పరిగణిస్తాడు ఇప్పుడు మనం సత్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే హేబేలు నచ్చాడు కాబట్టి హేబేలు తీసుకుని వెళ్ళిన అర్పణ నచ్చింది కయ్యను నచ్చలేదు కాబట్టి కయ్యిని తీసుకుని వెళ్ళిన అర్పణ నచ్చలేదు ఇప్పుడు నువ్వు నచ్చితే నీ ప్రార్థన నచ్చుతుంది నువ్వు నచ్చకపోతే నీ ప్రార్థన కూడా నచ్చదు కన్ఫర్మ్ అయిపోండి నువ్వు ఆయనకి ఇష్టడువుగా ఇష్టరాలిగా లేకపోతే ఆయన చిత్తము చొప్పున జరిగించు వాడవుగా జరిగించు దానవుగా లేకపోతే నువ్వు ప్రార్థించినా ఎంత ప్రార్థించినా నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు ఎంత కన్నీరు గార్చినా అంటే కన్నీరు కూడా ఎప్పుడు కారుస్తాడు ఒక పాపి తనకు అనుకూలంగా ఉన్నంత వరకు పాపం చేస్తాడు ఎప్పుడైతే అనుకూలంగా పరిస్థితులు లేవో వెంటనే మొసలి కన్నీరు కార్చటం మొదలు పెడతాడు అది తప్పు కదా మరి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకునేమో పాపం చేసావు పరిస్థితులు ఎప్పుడైతే దిగజారిపోయాయో అప్పుడు ఎవరు గుర్తొచ్చేశారు దేవుడు గుర్తొచ్చేసాడు అయినా పాపాన్ని ఒప్పుకుంటున్నావా అంటే పాపం ఒప్పుకుని విడిచిపెట్టట్లేదు పైపెచ్చి ఏం అడుగుతున్నావు ఆయన సన్నిధికి వచ్చి నాకు ఏదో మెయిల్ చేయి నాకు ఏదో కృప చూపించు నా పట్ల దయ చూపించు ఈ అపాయం నుంచి నన్ను గట్టెక్కించు ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించు నన్ను ఏజో విధంగా ఈ ప్రమాదం నుండి తప్పించు అని అడుగుతున్నావు అప్పుడు దేవుడు వింటాడా వింటాడా వినడు వినడు కాబట్టి ఎప్పుడు కూడా మన ఫోన్ ఆయన రిసీవ్ చేసుకునే విధంగా మనం ఆయన ఆయన మీద అంత జాగ్రత్తగా బతకాలి మనం ఫోన్ చేయగానే ఆయన రిసీవ్ చేసుకోవాలి నెంబర్ చూసి కట్టేయకూడదు కొంతమంది ఫోన్ చేస్తుంటారు నెంబర్ చూసి ఏం చేస్తుంటారు చెప్పండి అమ్మో చిరాకు ఫోన్ ఇది కట్టేస్తుంటారు తలపోటు ఫోను కొట్టు కట్టేస్తుంటారు అది ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అనుకోండి మంచి వ్యక్తి ఫోన్ చేసాడు అనుకోండి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పండి బ్రదర్ అని మాట్లాడతారు అర్థమైందా ఇప్పుడు దేవుడు కూడా మన మనవి వినాలి అంటే మనం ఆయన చిత్తము చొప్పున జరిగించి వారమై ఉండాలి మనం పాపులము అయితే పాపములోనే కొనసాగుతుంటే పాపములోనే బుర్లాడుతుంటే పాపములోనే బ్రతుకుతుంటే దేవుడు మన మనవి ఆలకింపడు ఈ విషయాన్ని మీరందరూ ఎరిగిన వారుగా ఉండాలి రైట్ ఇప్పుడు మరొక పాయింట్లోకి వెళ్తున్నాను మనం అడగొచ్చా మా నిమిత్తం ప్రార్థన చేయండి ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో మనకు అర్థమైపోయింది ఇప్పుడు మనం ఎవరిని అడగాలి మా నిమిత్తం ప్రార్థన చేయండి అని అంటే దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారిని అడగొచ్చు తప్పులేదు అడగాలి కూడా ఇప్పుడు ఒక విషయాన్ని మీకు స్పష్టం చేస్తాను పౌలు ఆయన ప్రార్థన దేవుడు వింటాడా వినడా చెప్పండి పౌలు ప్రార్థిస్తే దేవుడు వింటాడా వినడా వింటాడు ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే పౌలు మహాభక్తుడు గనుక దాదాపు పద్నాలుగు పత్రికలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి ఘనుడు మహనీయుడు చక్కగా బ్రతికాడు ప్రభు కొరకు ఎంత త్యాగశీలి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అని నినదించి నిలబడినటువంటి వ్యక్తి పౌలు గారు ఘనుడు దేవుని కొరకు బ్రతికిన ఘనుడు తన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసినటువంటి గనుడు కాబట్టి అలాంటి గొప్పవాడు ప్రార్థిస్తే దేవుడు ఎందుకు వినడు పౌలు గారు ప్రార్థిస్తే దేవుడు వింటాడు మరి అప్పుడు పౌలు సంఘం ముందుకు వచ్చి మళ్ళీ మన ముందుకు వచ్చి మళ్ళాంటి వాళ్ళ ముందుకు వచ్చి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న అన్నాడు అనుకోండి అది మనకు ఎలా ఉంటుంది అది రైటా రాంగా రైటా రాంగా రైటే రైటే ప్రియులరా ఎందుకంటే పౌలంతటి మహానుభావుడే చాలా సందర్భాల్లో నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు ఎందుకు అలాగడుగు అడుగుంటాడు అని చాలాసార్లు నేను ఆలోచించాను ఎందుకు అలాగ అడుగుంటాడు పౌలు గారే చాలా గొప్పోడు వాళ్ళకు వాక్యం బోధించేదే పౌలు గారు మరి పౌలు గారే చాలా గొప్పోడైనప్పుడు సంఘానికి వాక్యం బోధించేదే పౌలు గారు అయినప్పుడు చాలా సందర్భాల్లో నా కోసం ప్రార్థన చేయండి అని సంఘాన్ని ఎందుకు అడిగాడు సంఘాన్ని అడగాల్సిన అవసరం ఏంటి చూడండి ఒకసారి హెబ్రిపత్రిక పదమూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము వచనం చదవండి ఏం రాయబడింది అక్కడ మా నిమిత్తము మా నిమిత్తము ప్రార్థన చేయుడి ఉందా హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచనం ఏం రాయబడింది మా నిమిత్తము ప్రార్థన చేయుడి ఏమనట మేమన్ని విషయములలోనూ మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనిచున్నాము మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను నేనే దేవుని కుమారుణ్ణి దేవుని బిడ్డనే కాదు మీరు కూడా దేవుని కుమారులే దేవుని పిల్లలే ఆయనకి ఏం లేదు పక్షపాతము లేదు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడైన కన్నతండ్రి నా ప్రార్థన మాత్రమే కాదు సుమా సంఘమా నీ ప్రార్థన కూడా వింటాడు ఇప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే అంత శక్తివంతంగా ఉంటుందా ఆ ప్రార్థన సంఘమంతా దైవజనుడి కోసం ప్రార్థన చేస్తే ఆ దైవజనుడు ఇంకా శక్తివంతంగా పనిచేయగలుగుతాడా సంఘం అంతా బలంగా దైవజనుడి కోసం సేవ కోసం ప్రార్థన చేస్తే ఆ సేవ ఇంకా ఫలభరితంగా ఉంటుందా ఉంటుంది ఆ సీక్రెట్ ఎవరికి తెలుసు పౌలు గారికి తెలుసు అది సీక్రెట్ అయినా ఎస్ ఎలా రివీల్ అయిందో ఎప్పుడైనా బైబిల్లో అయ్యింది బైబిల్లో అలాంటి సంఘటనలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక సంఘటన చూపిస్తాను మీకు ఇప్పుడు అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము ప్రారంభం నుండి చూడండి ఒకసారి అలాంటి సంఘటన ఒకటి కనబడద్దు మనకి అపోస్తుల కార్యాలు ప్రారంభ ప్రారంభవచనం దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పెమట ప్రజల యొక్కకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టయములకు సైనికులకు అతన్ని అప్పగించను నాలుగు చతుష్టయములు అంటే పదునారుగురు నాలుగు పదహారు నాలుగు చతుష్టయముల ఒక్క మనిషి కోసం ఎంతమంది కాపలా ఉన్నారట పదహారు మంది కాపలా ఉన్నారట చూడండి ఒక్క పేతురు గారి కోసం పదహారు మంది కాపలా పేతురు గారికి పదహారు మంది అవసరమా నిజంగా ఒక ముగ్గురు నలుగురే ఎక్కువ కదండి పేతురు గారు చేపలు పట్టుకునే ఆయన ఆయన ఏం బాడీ బిల్డర్ కాదు ఆయన ఏం దొంగ కాదు చేపలు పట్టుకునే ఒక సామాన్యుడు జాలరీ ఆ జాలరీకి ఎంతమందిని పెట్టాడట పదహారు మందిని పెట్టాడట చూడండి అంతమంది కాపలా ఉన్నారట ఒక్క ఒక్క సైనిక్ ఒక్క వ్యక్తికి పేతురు చెరసాల్లో ఉంచబడినను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఆ మాట అండర్లైన్ చేసుకోండి సంఘము చిరాగ్గా ప్రార్థన చేస్తుందా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తుందా నిద్రపోతూ ప్రార్థన చేస్తుందా ఎలా ప్రార్థన చేస్తుంది సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది అత్యాశక్తి అత్యాశక్తి దేవునికి ప్రార్థన 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 ప్రభువా గారు లేకపోతే ఎలా పేతురు గారు వెళ్ళిపోతే ఎలా ప్రభావ సేవ ఏమైపోవాలి ప్రభావ మా వల్ల కాదు ప్రభ ఆయన ఉండాలి ప్రభావ రప్పించి ప్రభావా పేతురు రావాలి ప్రభా మా మధ్యలో ఉండాలి ప్రభా మా మధ్యకు రావాలి ప్రభా ప్లీజ్ ప్రభా దయచేసి ఈ ఫేవర్ చేయండి ప్రభ ఈ సహాయం చేయండి ప్రభు మీ పిల్లలం కదా ప్రభావ మేము ఏం అడుగుతున్నాం ప్రభా మిమ్మల్ని ఈ ఒక్క సహాయం చేయండి అత్యాసక్తితో అత్యాశక్తితో వాళ్ళు ప్రార్థన 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 చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అత్యాసక్తితో మానక పట్టుదల కలిగి మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి అంటే సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా ఇతరులు మన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు ఆ ప్రార్థన కూడా తోడైతే మనకింక కార్యం వేగవంతంగా జరుగుతుందన్నమాట చాలా బలమైన కార్యాలు జరుగుతాయి చాలా బలమైన ప్రార్థన అయిపోతుంది అది చూడండి ఒక్క ఒక్క ఒట్టిగడ్డి ఒక పరక తీసుకున్నాం అనుకోండి అది ఎలా ఉంటుంది బలహీనంగా ఉంటుంది అదే ఇప్పుడు ఆ ఒట్టిగడ్డి పరక కూడా చిన్నది లాగాలంటే ఒక పరక సరిపోవచ్చు ఏదైనా బలహీనమైన దాన్ని మోసుకెళ్ళాలనుకోండి ఒక పరక సరిపోద్ది ఒక చిన్న చేపిల్ల పట్టుకెళ్ళాలనుకోండి చిన్న చేపపిల్ల దాన్ని మొప్పలో నుండి ఒక ఒట్టిగడ్డి పరక బయటకెట్టి పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా దిగిపోదు ఒక ఒట్టిగడ్డి పరక సరిపోద్ది చిన్న చేప పిల్ల కాబట్టి అది ఎంత చేప పట్టుకెళ్ళాలంటే అది తెగిపోద్ది అప్పుడు ఏం చేయాలి ఒక పది పరకలు కలిపి చిన్నగా చుట్టి దాంట్లోంచి దాని మొప్పల్లోంచి పెట్టి మోసుకుని వెళ్తారు పట్టుకెళ్తుంటారు లేదు పెద్ద మోపు పట్టుకెళ్ళాలి అప్పుడు ఏం చేయాలి వెంటు చుట్టాలి తెలుసు కదా మీ అందరికీ వెంటు చుడతారు రైతులు కొంత గడ్డిలా లాగి బయటికి సగం లాగి తిప్పడం మొదలు పెడతారు తిప్పడం మొదలు పెడితే లోపల కొంచెం అంత మంచి పెద్ద తాడు ఇంత ఎంత బలంగా ఉంటుందంటే మనం తెంపాలన్న దాన్ని తెంపలేం విచిత్రం ఏంటంటే ఒకదానితో ఒకటి ముడిపడవు జస్ట్ అలా లింక్ అవుతాయి అంతే అలా లింక్ అవుతాయి అంతే ఇలా లింక్ అవుతాయి తిప్పేటప్పుడు అలా లింక్ అవుతూ బయటకు వస్తాడు దాంతోనే రెండు వేసి దాని మీద ఒట్టిగడ్డేసి చక్కగా మోపు కడతాడు రైతు రైతుని మోపు కట్టి నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చేసరికి ఇంటికొచ్చాక కూడా అంత ఈజీగా తెగదది అప్పుడు మళ్ళీ కొడవలతో కోస్తారు దాన్ని గట్టిగా ఉంటుంది అంటే అవన్నీ కలిస్తే ఆ ఐక్యత అంత బలం సంఘమా మీరందరూ కలిసి ప్రార్థిస్తే ఆ ప్రార్థనంత బలం ఒక్కటి మాత్రం మర్చిపోకండి ప్రార్థించే మీరు పాపులై ఉండటానికి వీలు లేదు ప్రార్థించే మీరు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించే వారే ఉండాలి ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్న వారే ఉండాలి ఆ ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే చాలు ప్రార్థనకి మీరేం డిగ్రీలు చదవక్కర్లేదు పట్టాలు బుచ్చుకోరలేదు ఏమండి నేను ప్రార్థన చేయాలండి ఐఏఎస్ ఆఫీసర్ అయితేనే చేయగలనుండి ఐపీఎస్ అయితేనే చేయగలనని దేవుడు ఏమి రూల్స్ పెట్టలేదు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ అవ్వాలి డిగ్రీ పాస్ అవ్వాలి నీ ప్రార్థన నేను వినాలంటే నీకు ఆ క్వాలిఫికేషన్ ఉండాలని దేవుడు ఏమీ చెప్పలేదు పోనీ నీకు డబ్బులు ఎక్కువ ఉండాలి ఆస్తులు ఎక్కువ ఉండాలి నువ్వు ఇచ్చి ఉండాలి నువ్వు దేవుని పని కోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఉండాలని కూడా నీకేమీ చెప్పలేదు నీకేంటి క్వాలిఫికేషన్ నీ ప్రార్థన దేవుడు వినాలంటే జస్ట్ ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించు వాడవై ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించు దానవై ఉంటే చాలు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు ఇప్పుడు ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించి వారు ఉన్నారు ఉన్నారనుకోండి ఇంకా ప్రార్థనకి ఎంత శక్తి ఎంత బలం ఉంటుందండి ఎంత బలం ఉంటుంది కా ప్రార్థనకి ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించి వారి ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు నో లేట్ లేట్ ఉంటుందండి ఆ ప్రార్థనకి జవాబు వస్తుందండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రార్థించిన వాడు ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు గనుక లేదా ప్రార్థించిన వారు ఆయన చిత్తము చొప్పున జరిగించేవారు గనుక ఆ ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది ఆలస్యమైనా సరే తప్పక వస్తుంది వచ్చి తీరుతుంది అది దేవుని చిత్తమే అయితే తప్పక ఆ ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుంది అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు ప్రియుల కాబట్టి సంఘము ఒకరికొకరు ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకునే స్థితిలో ఉండాలి అలా ప్రార్థించడం తప్పేమీ కాదు నేను గొప్పండి కదా నా కోసం మిమ్మల్ని ప్రార్థన చేయమని అడగడం ఏంటి నా మోషి కాకపోతే నేను సేవకుండి కదా నేనే కదా మీకోసం ప్రార్థన చేయాలి మిమ్మల్ని నేను అడగడం ఏంటని నేను అనుకోకూడదు ఎప్పుడును నేను కూడా మిమ్మల్ని అడగాలి పౌలే అడిగినప్పుడు మహా మహానుభావుడు మనం ఎంతండి అయిన ముందు పౌలే అడిగాడు ఏమని నా కొరకు ప్రార్థన చెయ్యండి ఎందుకు అంటే చూడండి సంగమంతా అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంటేనట రోజు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా చంపేయడానికి ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఎన్ని సంఖ్యట రెండు సంఖ్యలు మళ్ళీ ఒకటి కాదు ఒకటి వేస్తే పారిపోతాడేమో అని అసలు ఒకటికే పారిపోవడం అవ్వదు అలాంటిది ఎన్ని రెండు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించి చూడను ఓ పక్కన ఒకడు ఓ పక్కన ఒకడు సైనికులు పడుకున్నారట రెండు సంఖ్యలు వేసేసి గొలుసులు కట్టేసి ఆ గొలుసులు ఏమి ఇళ్ళు చేతితో పట్టుకుని లేదా ఇళ్ళ చేతికి చుట్టుకొని ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు పడుకున్నారట పడుకున్నాడు మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూడరు ఇది ఇంకా విచిత్రం కదా ఇద్దరు సైనికులేమో గారు కుడి పక్కన ఒక ఎడం పక్కన కూడా పడుకున్నాడు అంటే ఇంకా పద్నాలుగు మంది ఉంటారు పదహారు మందికి ఈ పద్నాలుగు మంది ఎక్కడ కాపలాగాశారు బయట కాపలాగా వేసారు మొత్తం పదహారు మంది రౌండ్ వేసారు ఇంకొక రెండు సంఖ్యలు మళ్ళీ ఎక్స్ట్రాగా అలాంటి సిచ్యువేషన్లో ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను ప్రార్థన వినగానే ప్రభు దూత వచ్చేసింది చూడండి ప్రార్థనకున్న శక్తి అది సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకున్న శక్తి అది అలానే మేము ప్రార్థన మాత్రమే చేస్తామండి అవసరమైన ఇప్పుడు పేతురుని విడిపించగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉందనుకోండి ఆ పని చేస్తూ ప్రార్థించాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక సీక్రెట్ మీకు తెలియాలి ఆ కుర్చీ తీసి అక్కడ పెట్టు పెట్టగలమా పెట్టలేమా పెట్టగలమా పెట్టలేమా దానికి ప్రార్థన చేస్తున్నాను అనుకో ప్రభు ఆ కుర్చీ అక్కడ పెట్టు ప్రభు కుర్చీ అక్కడ పెట్టు ప్రభు అనుకో అదే అసలు అది న్యాయమైన ప్రార్థనైనా అంగీకరింపదగిన ప్రార్థనైనా కాదు అలాంటి ప్రార్థనలు ఎప్పుడు చేయకూడదు మనం చేయగలిగినవి దేవుణ్ణి అడగటంలో అది మూర్ఖత్వం అంటారు దాన్ని ప్రభా నేను అన్నం తిన్నాను అనుకుంటున్నాను సరదాగా నాకు తినిపించి ఈ ఈరోజు కంచంలో పెట్టుకుని కూర్చుంటాను ప్రభా నాకు ఆనందం వినిపించి ప్రభా అని ప్రభా ప్లీజ్ ప్రభా నాకు ఆనందం వినిపించి ప్రభా నాకు ఆనందం ప్రభు అని ఓ కన్నీటి ప్రార్థన చేస్తాను అనుకో ఆ కంచం మీద పెడితే చచ్చిపోతావు ఆయన తినిపించరు అసలు అలా అలాంటి ప్రార్థనలు మనం చేయగలిగినవి వద్దు అర్థమవుతుందా ఏదైతే మన వల్ల కాదో ఏది మనకి సాధ్యం కాదో ఏది మన ముందు పర్వతంలా కనబడుతుందో ఏది మనల్ని ఇబ్బంది పెడుతుందో ఏ ఎక్కడ మనకి దారులన్నీ మూసుకుపోతున్నాయో ఎప్పుడు మనకి ప్రార్థన సహకారం అవసరం అవుతుందో ఆ సమయంలో ప్రభుని అడగాలి గారు చెరసాల్లో ఉన్నారు విడిపించడానికి సాధ్యం కాదు సంఘం వెళ్ళి ఏమీ చేయలేదు మనం ఏమైనా చేయగలం పోని మనం అందరం కలిసి డబ్బులు ఇస్తే గారిని వదిలేస్తారనుకుంటే మన ఆస్తులన్నీ అమ్మైనా ఒక చోట పోగేసి పట్టుకెళ్ళి ఎక్కడేస్తాం అక్కడ పెట్టి గారిని వదిలేండి అంటాం కానీ అదేం జరగదు అలా లేదు అక్కడ కాబట్టి సంఘం చేయగలిగిన పని విషయంలో ప్రార్థించలేదు వాళ్ళు సంఘం చేయలేని విషయంలో చేయలేని ఆ సాధ్యం కాని విషయంలో వాళ్ళు ప్రార్థనకు ఉపక్రమించారు అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు ప్రభావ నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే ఆశ్రయం నీవే ఆధారం నీవే నాకు సహాయం చేయాలి ప్రభావ నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభావ నా దాగుచోటు నీవే నా కొండ నీవే నా కోట నీవే నా శైలము నీవే నా దుర్గము నీవే నీవు తప్ప నన్ను కాపాడగలిగే నాదుడు ఎవ్వరూ లేరు ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభావ నాకు సహాయం చేయి ప్రభావా అని అడగ అడుగుతున్నారు వాళ్ళు వేడుకుంటున్నారు అప్పుడట ప్రభు అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను దోత పేతురు పక్కను తట్టి అని చెప్పి అతను లేపగా సంఖ్య అతని చేతుల నుండి ఊడి పడిను సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఏమైపోయాయట ఊడిపడిపోయాయి ఎవరో తెంపేసినట్టుగా తెగిపోయాయి కింద పడిపోయాయి అతని చేతుల నుండి ఊడిపడెను ఆ తర్వాత అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగు అతడు అలాగూ చేసిన తర్వాత దోత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన అతడు వెలుపలకు వచ్చి దోత వెంబడి వెళ్ళి దోత వలన జరిగినది నిజముగా జరిగిన నిగ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచే నిద్రలో ఉన్నాడు కదా పాపం ఏదో దర్శనం కలుగుతుంది అనుకుంటున్నాడట మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణంలోకి పోయి ఇనుపగవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటది వారికి తెరుచుకొని ఇనుప గవిని తెరుచుకోవడం అంటే మామూలు విషయం అది పెద్ద డోర్ అది ఇనప డోరు గవిని అంటే అర్థం ఏంటి ఐరన్ డోర్ అది తీస్తే తప్ప రాదు ఆ డోర్ దాని అంతటదే తెరుచుకుందట వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దోత అతని విడిచిపోయాను పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దోతను పంపి ఏం చేసి తన దోతను పంపి పంపుతాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి ఆయన దోతను పంపాలి అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిదై ఉండాలి అర్థమైందా అంతే చిన్న చిన్న విషయాలకి మనం ప్రభు ఇచ్చే అది కాదండి ఏది నీకు అసాధ్యమో అప్పుడే ఆయన్ని పట్టుకోవాలి ఏది నీకు కష్టతరమో అప్పుడే ఆయన్ని చెయ్యి పట్టుకుని నిన్ను ఆదరించాలి ఎక్కడ నువ్వు మునిగిపోతున్నావో అక్కడే నిన్ను పైకి లేపాలి ఎక్కడ నువ్వు తట్టుకోలేకపోతున్నావో అక్కడే నిన్ను తట్టి నిన్ను ఆదరించాలి నీ వెన్ను తట్టి నిన్ను ప్రోత్సహించాలి నేనున్నాను భయపడకు అని నీకు చెప్పాలి అలాంటి ప్రేమ స్వరూపి మన కన్నతండ్రి అలాంటి కరుణాస్వరూపి మన కన్న తండ్రి ఆయన ప్రేమ అంత గొప్పది అప్పుడే నువ్వు అడగాలి సంఘం అడగాలి నువ్వు అడగటంలో తప్పేమీ లేదు సిగ్గుపడకూడదు సంఘం నా కోసం ప్రార్థించండి సేవకుడి దగ్గర కూడా వెళ్ళి అడగవచ్చు బ్రదర్ నాకు ఈ పరిస్థితి ఉంది నేను తట్టుకోలేని స్థితిలో ఉన్నాను నా వల్ల కాదు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థించండి అని అడగటంలో తప్పేం లేదు అడగాలి కూడా అడగాల్సిన అవసరం ఉంది అర్థమవుతుందా అంతేగాని మనం అప్పుడప్పుడు చూసినట్టు నాకు తెల్ల వెంటుకలు వచ్చేస్తున్నాయి తల తెగి పడిపోతున్నాడు బాధ ఎక్కువ పడాలా తెల్ల వెంటుకలు వచ్చినోడు ఎక్కువ బాధపడాలా తల తెగిపడిపోతున్న సమయంలో బాధ ఎక్కువ పడాలి తెల్ల వెంట్రుకలు వస్తే బాధ ఏంటి తల ఉందిగా తలకాయ ఉందిగా అదేం తెగిపడిపోలేదుగా కానీ మనం అది అలా పోల్చుకోం మాకు తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయండి ప్రార్థన చేయండి బుద్ధి ఉండాలండి ఇలాంటి వాటికి తెల్ల వెంట్రుకలు వస్తే ప్రార్థన ఏంటి అసహ్యం కాకపోతే అంతకీ బాధగా ఉంటే రంగు వేసుకో లేదు తారు డబ్బాలో తలముంచు ఎవరన్నారు దానికి ఇలాంటి చిన్నవి చూసాం కదా మధ్యకాలంలో చాలా వీడియోల్లో చూసాం నవ్వుకున్నాం నేను ప్రేరాయలు రాసుకున్నాను జుట్టు ఒడ్డం మానేసింది నేను ప్రేరాయలు రాసుకున్నాను పొడిగైపోయాను ఎవడునో చింత చింతించడం వలన తన ఎత్తును మురడు ఎక్కువ చేసుకోలేడు కానీ నేను ప్రేరాయలు రాసుకుంటే ఏమయ్యాను పొడిగైపోయాను ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది అండి అయ్యో వీళ్ళు ఏంటెంత మూర్ఖత్వంలో ఉన్నారు వీళ్ళు ఎంతెంత అసహ్యకరమైన ఆలోచన విధానం కలిగి ఉన్నారు వీళ్ళ జీవనం వీళ్ళ ఆలోచన వీళ్ళ బ్రతుకు ఎంతకు దారుణంగా మారిపోయిందని అనిపిస్తుంది మనకి కాబట్టి అవి హేయమైనవి అలాంటివి ఉండకూడదు చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దోతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అని అనుకొనెను ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చాను ఆ ఇంట్లో అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయి మార్కు గారి తల్లి యోహాను గారు మార్కను మారుపేరు గల యోహాను సో ఈ మార్కు గారి తల్లి అయిన మరీ ఇంటికి వచ్చాడట అక్కడ అనేకులు ఏం చేస్తున్నారట ప్రార్థన 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 ఎవరి కోసం ఆ దూపం ఆ దూపం వెళుతుంది ఎక్కడికి వెళుతుంది దేవుని సన్నిధికి వెళుతుంది ఎవరికోసం పేతురు కోసం పేతురు కోసం అప్పుడు దూత వెళ్ళిపోయింది వాడి ప్రా వాళ్ళ ప్రార్థన విని దోత బయలుదేరింది అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చింది తీసుకొచ్చి పట్టణంలో నిలబెట్టింది ఎంత అద్భుతమైన సంఘటన అది మీరు ఆలోచించండి ఎంత అద్భుతమైన సంఘటన ప్రార్థన శక్తి అలాంటిది ప్రియులరా చిన్న చూపు చూడకూడదు ప్రార్థన ఇప్పుడు కూడా అయితే అతడు దేవుని చిత్తానుసారంగా వాడై ఉండాలి పాపులు మనవి దేవుడు ఆలకించడు అతడు ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున ప్రవర్తించిన ఎడల దేవుడు వాణి మనవి ఆలకించును రైట్ ఇప్పుడు మరొక సందర్భాన్ని మనం చూస్తే ప్రియుల మరొక సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో చూస్తే యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచనం కూడా చూద్దాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచనం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచనం ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అన్నాడు మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకడు ఏమి చేయరి ప్రార్థన చేయడు ఇక్కడ స్వస్థత అనగానే కేవలం శరీరానికి వచ్చిన రోగాలు మాత్రమే తీసుకోకూడదు కోర్స్ అవి కూడా ప్రమాదకరమైనవి అయితే తీసుకోవచ్చు తప్పలేదు కానీ ఇక్కడ స్వస్థత అనగానే మనం రెండో పాయింట్ కూడా ఆలోచించాలి ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోతే అతను రోగగ్రస్తుడయ్యాడు మీలో అనేకులు రోగులు చాలామంది ఏమైపోయారట నిద్రిస్తున్నారు సో ఆత్మీయ స్థితిలో నుండి వైదొలిగిపోయిన వాడు పాపమనే రోగం చీకటి అనే రోగం సాతాను దుష్టత్వం అనే రోగం పట్టిన వాడే ఉన్నాడు వాని మరలా వాని పాపముల నుండి మనం ఏం చేయాలి మళ్ళించాలి అదే ఆకుపత్రికలు ఉంటుంది పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఉంటుంది ఆ పక్క పక్క పక్కనే ఉంది ఆ మాట కూడా నా సహోదరులారా మీలో ఎవడైన నువ్వు సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడతను సత్యమునకు ఏం చేయాలట మళ్లించినడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పేశాడని తాను తెలుసుకొనవలెను అన్నాడు కాబట్టి మీరు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలట స్వస్థత పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఒకరి కొరకు ఒకడు ఏం చేయండి ప్రార్థన చేయండి ఒకని కొరకు ఒకడు ప్రార్థన నా కొరకు మీరు చేయాలి మీ కొరకు నేను చేయాలి అయితే ఆ రీజన్ ఏంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఆ రీజన్ ఏంటనేది మనం ఆలోచించాలి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మరలా చెప్తున్నాడు ఒకని కొరకు ఒకరు ప్రార్థన అన్నాను కదా అని పాపులు మనవి నేను ఆలకించేవాడను కాను పాపులుగా మీరుండి ఆ పాపలోనే కొనసాగుతూ ఆ పాపపు క్రియలు చేస్తూ ఒకవేళ ప్రార్థిస్తే ఆ ప్రార్థన నేను వినే స్థితిలో లేను కనుక నీతిమంతుని విజ్ఞాపన పూర్వకమైనదై నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిది పూర్వకమైనది అంటే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తనను తాను అర్పించుకొని తాను మోకరించి దేవుని సన్నిధిలో నిలువబడి మనస్ఫూర్తిగా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటును చాలా బలంగా ఉంటుందట ప్రార్థన కూడా బలహీనమైనది బలమైనది ఉంది చూశారు ప్రార్థనలో కూడా ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి బలమైన ప్రార్థన బలహీనమైన ప్రార్థన బలహీనమైన ప్రార్థన ఏంటి మోకరించాం ప్రభు ఆయన చేసి పెట్టి ప్రభు అయిపోయింది ప్రభు ఆమెను ప్రభు అయిపోయింది మనకు ఓపిక కూడా లేదు అడగడానికి చిరాకు ఎక్కువసేపు అడగడం అంటే ఆయనకి ఎమ్మెల్యే గారింటికి కొంతసార్లు తిరుగుతాం కోట కార్డు కోసం రేషన్ కార్డు కోసం ఒక మూడు వందల సార్లు తిరుగుతాం లైన్ ఎక్కువ ఉందని చెక్కాకు పడిపోం ఓపిక్గా కూర్చుంటాం ఏది ఆ రెండు కొంచాలు బియ్యం కోసం రెండు కొంచాలా పన్నెండు కొంచాలా నాకు కార్డు లేదు మరి అందుకని అడుగుతా నాకు ఇవ్వనన్నాడు నేను వద్దన్నాను సో మరి ఎన్ని కొంచాలు తెలియదు మీకే తెలియాలి ఆ వాటి కోసం మనం ఏం చేస్తాం అలా కూర్చుని బాబు మాకు తొందరగా అయ్యి అది ఎప్పుడు వస్తుందని అలా ఓపిక్గా ఆ చక్కెర కోసం కిరసనాయుల కోసం అక్కడ ఓపిక ఉందో చూశారు పింఛన్ డబ్బుల కోసం వెళ్తారా ఎంతసేపు నిలబడతారు లైన్లో మీరు వెళ్ళగానే వచ్చారండి రండి 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 మీ డబ్బులు పట్టుకొని చేతిలో పెట్టేస్తారా ఎంతసేపు నిలబడాలి లైన్ ఎక్కువ ఉంటే చాలాసేపు నిలబడాలా బేలు ముద్ద వేసుకుని ఇస్తాడు కదా ఎంతసేపు నిలబడతాం మరి డబ్బు వస్తుంది అక్కడ రెండు వేలు పదిహేను వందలు వస్తాయి ఓపిక్గా నిలబడతాం కానీ ప్రార్థన అనేసరికి మోకాళ్ళని ఎప్పుడు వస్తాయండి కూర్చోలేనండి ఎక్కువసేపు నేను నిలబడలేనండి ఎక్కువసేపు నేను కూర్చోలేనండి ఎక్కువసేపు నేను మోకాళ్ళ మీద కూర్చోలేనండి మీకు ఒక విషయం చెప్పనా మోకాళ్ళు అనగానే మోకాళ్ళు అనగానే మనం ఉన్న పొజిషన్ కాదు బిబిలికల్గా మోకాళ్ళ ప్రార్థన ఒకటి శరీరానికి రెండు ఆత్మకి రెండింటికి మంచిది ఏంటి శరీరానికి మంచిది అంటే మనం మనం ఉన్నట్టు ఇది కాదు మోకాళ్ళ ప్రార్థన అంటే ఇలా కాదు ఇలా చేస్తారు కదా ఎక్కువ మంది ఇలా చేస్తే బరువంతా ఈ మోచిప్పల మీద పడిపోద్ది మోచిప్పల మీద పడిపోద్ది అలా చేస్తే బరువు అంత అది కాదు చేయాల్సింది యాక్చువల్లీ మోకాళ్ళు పూర్వం నుండి వచ్చినటువంటి ఆ మోకాళ్ళని ఇతర సంస్కృతుల వాళ్ళు సంప్రదాయాల వాళ్ళు కాపీ కొట్టారు మనమేమో దాన్ని రూట్ మారి మార్చేసాం జాగ్రత్తగా దాన్నే వజ్రాసనం అంటారు ఈరోజు ఉన్న వజ్రాసనం వేసిన వాడు వజ్రంలా తయారవుతాడు అంటుంట అంటుంటారు కొంతమంది అది నిజమే దీన్ని మొట్టమొదట కనిపెట్టిందే భక్తులు అటు శారీరకంగాను దృఢత్వం వస్తుంది ఇటు ఆత్మీయంగాను దృఢత్వం వస్తుంది మోకాళ్ళ ప్రార్థన అనగానే ఇదిగో ఇలా కూర్చోవడం ఇలా కూర్చోవడం ఇలా కూర్చోవడం అంటే మనం మన రెండు పాదాలు రెండు పాదాలు ఇలా వస్తాయి కదా వెనక్కి వెనక్కి కూర్చుంటే మన పాదాలు ఎలా ఉంటాయి ఉంటాయి ఇలా ఉంటాయి వాటి మీద వెళ్ళి మన సీటు ఆనుకుంటుంది అనమాట అలా వెనక్కి కూర్చోవడం మోకాళ్ళ ప్రార్థన అంటే అది దాన్నే వజ్రాసనం అంటారు ఇలా కూర్చొని ఇలా స్ట్రైట్గా ఉండడం అంటే మనం వేసిన మోకాళ్ళనే కొంచెం వెనక కూర్చుండిపోతాం అంతే ఆ రెండు పాదాల మీదకి మనం కూర్చుండిపోతాం అలా మీరు ప్రాక్టీస్ చేయండి ఆ బ్లడ్ ప్రెషర్ ఏమైతే కింద కాళ్ళు కాసేపటికి తిమ్మిరిక్కిపోతాయి బ్లడ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళటం మానేసి పైకి మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది సో దానివల్ల మన మనస్సు రిలాక్స్ అయిపోద్ది మన మైండ్ రిలాక్స్ అయిపోద్ది మన బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది కావాల్సినంత ప్రెజర్ బ్లడ్ ప్రెషర్ పైకి వెళ్తుంది అన్నం అరుగుదల బాగుంటుంది అందుకే తిన్న వెంటనే వజ్రాసనం వేయండి అని కూడా చెప్తుంటారు సో మోకాళ్ళు అంటే అది ఆల్రెడీ ఇస్లాం వాళ్ళు ఇప్పటికీ అదే విధంగా మోకాళ్ళు ఉంటారు వాళ్ళు తలని తీసుకెళ్ళి నేల కానిస్తుంటారు వాళ్ళు చూసే ఉంటారు మీరు వాళ్ళ పాదాలు వెనక్కి సీట్ కిందకు వచ్చేస్తాయి రెండు పాదాలు ఇలా వెనక్కి మడత పెట్టి సీటు దాని మీద మోన్ ఆనుకునేలాగా పెట్టుకుంటారు వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఇలా ఉంటున్నాం అలాగా ఈ మో చెప్పలు నల్లబడిపోవాలట ఏ మోకాళ్ళ నొప్పులు వస్తాయి నల్లబడ్డం కాదు అది కాదు అసలు నిజంగా వజ్రాసనంలో కూర్చొని ప్రార్థించడమే అది కానీ మనం రూట్ మార్చేసాం అర్థమవుతుందా ఆ రూట్ మార్చేసాం కానీ అలా ట్రై చేసి చూడండి వెంటనే తేనుపుల్లా వస్తాయి లోపల ఉన్న గ్యాస్ బయటికి పోతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మైండ్కి కావాల్సినంత బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది రన్నింగ్ బాగుంటుంది నిజంగానే మన దేహం వజ్రంలా తయారవుతుంది అలా కంటిన్యూ చేస్తే ఉదయం తిన్నప్పుడు మధ్యాహ్నం తిన్నప్పుడు రాత్రి తిన్నప్పుడు ఆ వజ్రాసనంలో కూర్చోమని డాక్టర్లు కూడా చెప్తారు అలా మన ఆ బాడీకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిందే దేవుడు మనిషి కాదు అసలు మన శరీరం ఎక్కడ వంగాలి ఎక్కడ వంగకూడదు అనేది నియమించింది ఎవరో దేవుడే కదండి ఇప్పుడు నా చెయ్యి ఇలా ఇలా వెనక్కి ఇంకా రాదు ఇది ఇక్కడతో ఆగిపోయింది ఇంక 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 ఇది బెండ్ అవ్వదు వెనక్కి కానీ ఇక్కడ వరకు వస్తుంది ఎలాగా ఈ సిస్టమ్ పెట్టింది ఎవరు దేవుడు ఇది ఇలా వెనక్కి వంగడం వల్ల పని లేదు అందుకని ఇంకెక్కడితో ఆపాడు దీన్ని అలా కాదు ప్రభా ఇది వెళ్ళి ఇక్కడ అంటుకుపోవాలి ప్రాబా అంటే ఇంక ఇరిగిపోతే అంటుకుంటుంది అప్పుడు సిమెంట్ కట్టేసుకోవాలి వేసుకోవాలి సో ఈ ఈ శరీరం ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది అంటే అది దేవుని దేవుడు మనకి నిర్మాణం అలా చేశాడు సో కాబట్టి రే అప్పటి నుంచి మోకాళ్ళ ప్రార్థన అనగానే మీరు ఇలా గడకరలాగా నిలబడిపోకండి చెప్పల మీద కొన్నాళ్ళకి నిప్పు వచ్చేస్తాయి అది కాదు వెనక కూర్చుండండి ప్రశాంతంగా ఎంతసేపు ఉండగలరు కొంతసేపే ఉండగలరు మీరు మొదట్లో మెల్లిమెల్లిగా అలవాటైపోద్ది అప్పుడు కాసేపటికి కాళ్ళు తిమ్మిరెక్కితే కాళ్ళు ముందుకు చాపుకొని నీట్గా ఎల అంటూ ఉంటే కాసేపటికి వెళ్ళేలా ఊపుతూ ఉంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ మామూలుగా జరిగిపోద్ది ఒక పది నిమిషాలు ఉంటే చాలా అలాగా ఒకవేళ ఎక్కువసేపు ఉండలేకపోతున్నావు అంటే చక్కగా బాసిపటం వేసుకుని కూర్చోండి అలా కూర్చొని ప్రార్థించండి నువ్వు నువ్వు అలా మోకాళ్ళు ఉండలేదు కాబట్టి నీ ప్రార్థన వినని నేను నువ్వు బాసిపాటం వేసుకుని ప్రార్థించావు దేవుడు అంటాడా అలా అండండి ఇప్పుడు మా అమ్మ ఉంది వయసు అయిపోయింది మా నాన్నగారు ఉన్నారు వయసు అయిపోయింది నువ్వు మోకాళ్ళు లేదా వజ్రాసంలో కూర్చుంటే వాళ్ళు కూర్చోగలరా కూర్చోలేరు మరి కూర్చోండి మీరు మీరు కూర్చునే ప్రార్థన చేయండి అని నేను అంటాను అప్పుడు వాళ్ళ ప్రార్థన వాళ్ళ మనసు మంచిదైతే దేవుడు వాళ్ళ ప్రార్థన విండ వింటాడు మనం అంత బాధ పెట్టేయకూడదు ఎవరినైనా కొంతమందికి భయంకరమైన మోకాళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళు అసలు కుర్చీలో తప్ప కింద కూడా కూర్చోలేరు కూర్చుంటే ఇంక లేవలేరు అలాంటి వాళ్ళని మీరు మోకాళ్ళు ఉండండి లేకపోతే దేవుడు మీ ప్రార్ ఆ మూర్ఖత్వం మన దగ్గర ఉండకూడదు తప్పది అర్థం చేసుకోవాలి అవతలాడు బాధనే అవతలాడు కష్టాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు ప్రార్థించండి ఇక మీదట చేయగలిగిన వాళ్ళు వజ్రాసనలో కూర్చొని ప్రార్థన చేయండి చాలా శక్తివంతంగా ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ఆత్మీయంగా ఉంటాయి శారీరకంగా ఉంటాయి మీ మనసంతా ఆయన మీద లగ్నం చేసి ఆయనతో మాట్లాడండి ప్రతిరోజు ఆయనతో మాట్లాడండి అలా మాట్లాడుతూ ఒకని కొరకు ఒకడు ఏం చేయాలట ప్రార్థన చేయండి ఏలియా మన స్వభావము గల మనుషుడే వర్షం పకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఎలా చేశాడ ప్రార్థన ఆసక్తి ఆసక్తి ఉండాలండి దేనికైనా ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్గా చదివాడు పాస్ అవుతాడు బాగా ఆసక్తిగా ప్రార్థన చేశాడు ప్రతిఫలం పొందుకుంటాడు ఆలోచించండి ఎప్పుడూ కూడా మనవైపు న్యాయం ఉంటే మనం యథార్థంగా ఉంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో రాజమార్గంలో బయటికి తీసుకెళ్తాడు ఇప్పుడు గారికి అన్నిదారులు మూసుకుపోయాయి ఒక పక్కేమో రెండు సంఖ్యలు ఒక పక్కేమో ఇద్దరు సైనికులు ఎదురుగా పద్నాలుగు మంది కాపలా అక్కడేమో హేరో ఆ రాజు ఇతనికి ఏమైపోయాడు వ్యతిరేకమైపోయాడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సంఘం ప్రార్థిస్తుంది సంఘం ప్రార్థిస్తోంది సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన దేవుడు విని వెంటనే అతన్ని బయటికి తీసుకొచ్చేసాడు ఒకనొక టైమ్స్ అలాగే కొన్ని కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి మన జీవితంలో కూడా అప్పుడు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రార్థన చేయండి సంఘమంతయు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘం యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు అందుకే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది నువ్వు నీతి మంత్రురాలు అయితే నువ్వు నీతి అయితే నువ్వు విజ్ఞాపన చేస్తుంటే ఆ ప్రార్థనకు అపవాది కట్టిన కోటలు కూలిపోతాయి అపవాది కట్టిన కోటలు బేటలు వారిపోతాయి అది నీ ప్రార్థనకున్న శక్తి దాన్ని చిన్నచూపు చూడొద్దు అది నీ ప్రార్థనకున్న బలం ప్రియులారా అది మన ప్రార్థనకున్న బలం దేవునితో మాట్లాడుతున్నాం మనం దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రియులరా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక నీతిమంతుని విజ్ఞాపన ఆ విజ్ఞాపనకు చాలా బలం ఉంటుంది శక్తి ఉంటుంది ఆ నీతిమంతుని విజ్ఞాపన ఎప్పుడు కూడా అది ఫలభరితంగా ఉంటుంది అందుకే ఒకరినికొరకు ఒకటి ప్రార్థన చేయండి మీకు ఏదైనా భరింపరాని సమస్య ఉందంటే తప్పకుండా సంఘానికి చెప్పండి మీ ఆత్మీయులందరికీ చెప్పండి నా కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు మీరు నిజంగా ప్రార్థించండి అంత నాటకీయంగా ఉంటాయి ఈరోజు సంఘాల్లో ప్రార్థన చేయండి చేస్తాం చేస్తాం అంట చేయరు మీరు నిజంగా చెప్పండి మీరు ఎవరైనా ప్రార్థన చేయమంటే మీరు చేస్తారా గుర్తుపెట్టుకుని ఎంతమంది చేస్తారో చేయొచ్చండి అబద్ధాలు ఆడితే మీ చేతులు ఎండిపోవునుగాకా అలాగేం జరగదులే నాకు ఆ శక్తి లేదు కానీ నిజంగా నిజంగా చెప్పండి చేస్తారా ఎంతమంది చేస్తారు ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరితే గుర్తుపెట్టుకుని మరి వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని దీవించును కాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక అలాంటి మంచి ఆలోచనతోనే ఉండండి ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు ఎందుకంటే రేపు పొద్దున స్థితి మనకే రావచ్చు కదా రావచ్చా వచ్చే అవకాశం ఉందా లేదా ఉంది ఏమో ఆ దారి గుండా మనం కూడా ప్రయాణం చేయాల్సి రావచ్చేమో ప్రార్థన చేయాలి మనం ఆ ఆ కార్యం జరుగుతుందా జరగదా మనకు తెలియదు దేవుని చిత్తమే అయినా అడగటం మన ధర్మం అడగటం మన బాధ్యత ఆసక్తితో అడగాలి ఆసక్తితో అడగాలి వర్మన్నయ్య వాళ్ళ మిస్సెస్కి బాగలేదు పాపం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు సంఘమంతా ఏం చేయాలి ఇప్పుడు ఆమె కోసం ప్రార్థన చేయాలి సంఘమంతా ఆమె కొరకు ప్రార్థించాలి ఆసక్తితో ప్రార్థించాలి ప్రభువా ఆ బిడ్డను లేవనెత్తు మీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థపరచు ఆ బిడ్డను మరలా క్షేమంగా తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టు నీ చిత్తమైతే ప్రభువా ప్రభు చిత్తమైతే తప్పక జరుగుతుంది ఎందుకంటే ప్రభువు కూడా తన బిడ్డల్ని తన వద్దకు పిలుస్తున్నాడు మనల్ని కూడా పిలుస్తున్నాడు నరులారా నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నారు మనమే మనమే వాళ్ళ వద్దకు వెళ్ళవలసిన వారంగా కనబడుతున్నాం ఎవరిని దేవుడి భూమి మీద సజీవుల లెక్కలో ఉంచుతాడో ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాడో మనకైతే ప్రస్తుతానికి తెలీదు కానీ మన బాధ్యత మన లక్ష్యం మన గురి ఏంటంటే ప్రార్థన ప్రార్థన చెయ్యాలి ఒకరికొరకు ఒకరు ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబల మొగలదై ఉండును అది బహుబల మొగలదై ఉంటుంది తర్వాత మరొక సందర్భాన్ని మనం చూస్తే రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై వచనం కూడా చూద్దాం ప్రియులారా రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై వచనం కూడా చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చిన సహోదరులారా నేను యోదయలోనున్న విధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి ఎరుషులేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు పర్టికులర్ ఇందాక మా అన్నాడు ఇప్పుడు నా అంటున్నాడు చూడండి మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అని యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రార్థన సహకారం పౌలు గారు కోరుతున్నారు ప్రియులారా నా కొరకు నాతో పాటుగా ఏంటటది నేను యోధలోను నవిదేవుల చేతిలో నుండి తప్పింపబడాలి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది నాకు నేను అవిదేయుల చేతుల నుండి తప్పింపబడాలి ఎరుచులేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు ఒక బాధ ఒక భయంకరమైన ప్లేస్లోకి వెళ్ళబోతున్నాను ఎరుచులేమంటే అంటే మామూలు పరిస్థితి కాదు అప్పట్లో ఇంకా తల తెగిపోవడమే క్రైస్తవులుగా ఉందాం అనుకుంటే ఎందుకంటే యూదులు క్రైస్తవుల మీద కక్ష కట్టేశారు కనబడితే కాల్చివాత అన్నట్టు అనమాట ఇంకా కనబడితే చంపేస్తాం అన్నట్టు అలాంటి సిచ్యువేషన్లో నేను తోడేళ్ల మధ్యకు పంపబడుతున్నాను వెళుతున్నాను నా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుని చిత్తం వల్ల మరలా మీ మధ్యకు సంతోషంతో తిరిగి వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు పాపం ఆయనకి భయమే కదండి మానవ మాత్రుడు మనలాంటి మనిషి అన్నాక భయం ఉండదా మరి ఉంటుంది కదా మళ్ళా కదండి పాపం ఎవరికైనా బాధ కలగబోతోంది ఇబ్బంది కలగబోతోంది నొప్పి కలగబోతుంది అనేసరికి భయం పుడుతుందా పుట్టదా పుడతారో సుఖాన్ని ఎవరైనా స్వీకరించగలరు కష్టాన్ని ఎవరు స్వీకరించలేరు సుఖం అందరికీ కావాలి కష్టం మాత్రం ఎవరికి వద్దు భయం అందరికీ కష్టం అంటే భయం సుఖం అంటే ఇష్టం కాబట్టి ఆ పరిస్థితిలో నాతో కలిసి మీతో కలిసి నేను విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలు కొంచున్నాను సమాధానకర్తీకు దేవుడు మీకు అందరికీ తోడే ఉండును గాక ఆ అన్నాడు కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కొరకు ఒకరు ప్రార్థించాలి సంఘమంతా కలిసి ప్రార్థించాలి నీతివంతులందరూ కలిసి ప్రార్థించాలి ఆ ప్రార్థనలో ఆసక్తి ఉండాలి ఆ ప్రార్థనలో పట్టుదల ఉండాలి ఆ ప్రార్థనలో యథార్థత ఉండాలి ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి సో అలాంటి ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కార్యాలు మీరు కాళ్ళతో మీరు చూస్తారు నా జీవితంలోనే కాదు నీ జీవితంలోనే కాదు ఎవరి జీవితంలో అయినా సరే అలాంటి ప్రార్థనా శక్తి అలాంటి ప్రార్థనా బలం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన జీవితంలో కార్యాలు చూస్తాం దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు జరిగిస్తారు మనం వెళ్ళలేని త్రోవల్లో మనల్ని ఇరుకైన త్రోవాల్లో విశాల నడిపిస్తారు ఇబ్బందికరమైన త్రోవాల్లో మనకి మార్గాన్ని సుగమం చేస్తారు కష్టకాలంలో మనకు తోడుగా ఉంటారు సాధ్యం కానిది అనుకున్న దాన్ని కూడా ప్రభు మనకి సాధ్యం చేసి చూపిస్తారు కనుక విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి బలమైన ప్రార్థన కావాలి శక్తివంతమైన ప్రార్థన కావాలి మనమందరము ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలి మీకు అవసరం ఉంటే మీరు సంఘానికి చెప్పాలి మోమాట పడకూడదు సిగ్గుపడకూడదు సంగమా మీరు నీతిని అనుసరించండి నా కొరకు ప్రార్థించండి నా నా నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నన్ను మర్చిపోకండి నా కుటుంబం కొరకు ప్రార్థించండి నా కుటుంబం కొరకు ప్రార్థించండి తప్పులేదు అందులో అవసరం ఉంది ఆ సమయంలో అది అవసరం అందుకనే అడగాలి అలా అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలాంటి మంచి మనస్సాక్షి కలిగి మీరందరూ బలవంతులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిందారహితులుగా తండ్రి సన్నిధిలో ఎదగాలని మనస్ఫూర్తిగా మీ సహోదరుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఇంతవరకు నాతో మాతో మా అందరితో ప్రవ్వ ఎంత అద్భుతమైన విషయాలు మాట్లాడారు తండ్రి అందున ఒకటి స్తోత్రం ప్రవ్వ ఎక్కువ మా జీవితాన్ని సరిచేయండి తండ్రి మేము ప్రార్థించవలసిన ఉన్నాము తండ్రి ఆ ప్రార్థనలో ఇతరుల కష్టాలను ఇతరుల బాధలను కూడా తండ్రి వారి యొక్క అవసరతలను కూడా జ్ఞప్తికి తెచ్చుకుని తండ్రి అవి మీ చిత్తమైతే జరిగించమని మేము అడగవలసిన వారమై ఉన్నాము అత్యాసక్తితో మేము ప్రార్థించాలి ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలి తండ్రి మా జీవితాలను శుద్ధీకరించుకోవాలి మీ ఎదుటి నిలవబడాలి తండ్రి మా జీవితాలు మీకు ఇష్టమైనవిగా మారాలి ప్రభా మీకు అనుకూలమైనవిగా మారాలి తండ్రి అలాంటి అనుకూలమైన జీవితాలు మాకు ప్రసాదించండి మమ్మల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితాన్ని ప్రసాదించండి జ్ఞానముతో వివేకముతో మమ్మల్ని నింపండి ప్రభావ మీ సన్నిధాన వర్తనలుగా నిలువ పెట్టండి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ చేయండి మాటలు మీ పిల్లల హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఫలింప చేయమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఐ మీన్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి